さよさよ。いいカリクラマンにみくばってとサマーピストナワーウ、カンチープラムワラマハラクシミセールス。ఇప్పుడు మనం చూడబోతున్నాం అధ్యాయం 31వ అధ్యాయం. ఇందులో చూడండి, బాబా సుముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బలరామ్ మాన్కర్, నూల్కర్, మేఘశ్యాముడు, పులి, వీరందరూ ఈ 31వ అధ్యాయంలో వచ్చారు. మొట్టమొదటిగా విజయానందుడి అనుభవాన్ని మనం చూద్దాం. మద్రాసు దేశం సన్యాసి విజయానందుడు మద్రాసు నుంచి బయలుదేరాడు. కైలాస్ మానసరోవర్ వెళ్దామనుకుంటాడు. సిరిడీకి వస్తాడు, అక్కడ బాబాను దర్శించుకుంటాడు. ఈ లోపల సోమదేవస్వామి కలుస్తాడు. అదే సమయానికి స్వతహాగా విజయానందుడు భయస్థుడు. సోమదేవస్వామిని అడుగుతాడు, అయ్యా మీరు కైలాస మానసరోవర్ వెళ్ళొచ్చామంటున్నారు కదా, ఎలా ఉంటుంది, ఏంటి భాష మారుతుంది, పరిస్థితి ఏమిటి? అమ్మో చాలా కష్టము, ప్రతి 500 క్రోసుల దూరానికి భాష మారిపోతుంది, నరరూప రాక్షసులు అక్కడ చాలా మంది ఉంటారు, చాలా కష్టమండో, కఠినతరమైంది మానసరోవర యాత్ర అంటాడు విజయానందుడు, విజయానందుడితో సోమదేవస్వామి. ఈ మాట విన్నటువంటి సోమదేవస్వామి మాట విన్న విజయానందుడు భయపడిపోతాడు. అమ్మో నేను కైలాస్ పోతే చచ్చిపోతానేమో, వద్దులే సిరిడిలోనే ఉందాం అనుకొని కైలాస మానసరోవర యాత్రను విరమించుకుంటాడు. విరమించుకున్న అనంతరం ద్వారకామాయికి వస్తాడు బాబా దగ్గరికి. బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా చూడండి కోపంతో ఇతన్ని చూసి ఏమన్నాడు, ఈ పలికిమాలిన సన్యాసిని తరిమివేయడరా, వీడి సాంగత్యం మనకు మంచిది కాదు అని చెప్పి బాబా గట్టిగా అరిచట. వీడు పనికిమాలిన సన్యాసి, వీడెందుకురా ఇక్కడ, వీడు ఉండటం వల్ల అందరు పాడైపోతారు, పంపించేయి ఇక్కడి నుంచి. సన్యాసి అంటే ఏమిటండి, సన్యసించటం. సన్యసించినవాడు ఏం సన్యసించాడు, పూర్తిగా అన్నిటినీ సన్యసించినవాడు. లౌకిక విషయాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, శారీర పరంగా లౌకిక అన్నిటి విషయాల్లో అన్నిటిని భయం అవ్వచ్చు, అరిషడ్ వర్గాలు అవ్వచ్చు, ఇంద్రియాలు అవ్వచ్చు, కోరికలన్నింటినీ సన్యసించినవాడు, వదిలివేసినవాడు. మరి అటువంటి దాన్ని భయం పట్టుకుంది, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో. దాంతో బాబా ఏమన్నాడు, ఇటువంటి వాడు మనకొద్దురా, వీడి సాంగత్యం మనకొద్దురా, వీడిని తరివేయండిరా అన్నాడు బాబా. విజయానందుడు భయపడతాడు. తర్వాత బాబా మరల ఏమండు పట్టించుకో, సరే అతను ఉండటం ప్రారంభిస్తాడు. భయం భయంగా బాబా దగ్గరికి వస్తాడు. కొంతకాలం జరగగానే అతనికి ఉత్తరం వస్తుంది. ఏమిటా ఉత్తరంలో చూడండి, తల్లిగారికి సీరియస్గా ఉంది, స్టార్ట్ ఇమ్మీడియట్లీ, వెంటనే బయలుదేరిరా. ఆ ఉత్తరం పట్టుకొని బాబా దగ్గరికి వెళ్తాడు విజయానందుడు. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మా అమ్మకి చాలా ఆరోగ్యం బాగాలేదట, నేను వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నాకు అనుమతి అన్నప్పుడు బాబా సర్వజ్ఞుడు, చూడండి ఆయన సర్వజ్ఞతకి నిదర్శనం ఏం చెప్పాడో చూడండి, నీ తల్లిని అంత ప్రేమించేవాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటువిరా, కాషాయ వస్త్రములు ధరించే వానికి దేనియందు అభిమానము చూపుట తగదు, నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము, ఓపికతో కొద్ది రోజులు ఉండుము, వాడలో పెక్కు దొంగలు ఉన్నారా, తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండుము, దొంగలంతయు దోచుకుని పోయిదరు, ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు, శరీరము శిథిలమై తొదకు నశించును, దీనిని తెలుసుకొని నీ కర్తవ్యము చేయుము, ఇహలోక పరలోక వస్తువులన్నిటి అందుగల అభిమానమును విడిచిపెట్టుము, ఎవరైతే ఈ ప్రకారము చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు, ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తుకొని పోయి సహాయము చేయును, నీ పూర్యం పూర్వజన్మ పుణ్యం ఎక్కువ ఉటచే నీవిక్కడికి రాగలిగితివి, నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము, కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణం చేయము, శ్రద్ధతో 3 సప్తాహములను చేయము, భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. మామూలు మాటలు కాదు ఇవి, అద్భుతమైన మాటలు. సన్యసించటం అంటే కాషాయ బట్ట వేసుకోవటం అనే కాదండి అర్థం, ఈ క్వాలిఫికేషన్, బాబా చెప్పిన మాటలు పాటించాలి, దేనియందు అభిమానం అనేది ఉండరాదు, దేహ అభిమానం అనేది ఉండరాదు, కోరికలు అనేది ఉండరాదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. ఎక్కడ ఇహలోక పరలోక
రెండు లోకాలలో ఉన్నటువంటి విషయాలను వస్తువులను అనుభవించాలనే కోరిక పోవాలి అంటున్నాడు బాబా. తల్లిని ప్రేమించేవాడివి, సన్యాసం ఎందుకు తీసుకున్నావురా అన్నాడు బాబా. సన్యసించిన తర్వాత ఇంకా తల్లి ఏమిటి, పూర్తిగా సన్యసించేశాము, అందరినీ వదిలివేస్తేనే మరి సన్యాసం అంటే. మరల బాబా చెప్పడం జరిగింది, వాడలో పెక్కుమంది దొంగలు ఉన్నారా, జాగ్రత్త, పోయి బస్సుకు పోయి తలుపులు గడిపెట్టుకో. వాడలో పెక్కుమంది దొంగలు, వీరే అంత శత్రువులు. అరిషడ్ వర్గాలు, శత్రు షట్కము, కామ క్రోధ లోభ మోహ మద మత్సరము, వీరే శత్రువులు, వీరే లోపల జొరబడి మన అతలా కుతలం చేసేది. అందుకే బాబా అన్నాడు, గడిపెట్టుకో గడిపెట్టుకో. అయిపోయి బాబా చెప్పాడు, భాగవతము 3 సప్తాహాలు చేయి, తద్వారా ఇవన్నీ నియంత్రించబడతాయి, నీ కోరికలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పి బాబా చెప్పడం అనేది జరిగింది. విజయానందుడు అప్పుడు ఆలోచిస్తాడు, అయ్యయ్యో అవును, నేను సన్యాసిని కదా, ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను అని చెప్పి 1వ సప్తాహాన్ని పూర్తి చేస్తాడు, 2వ సప్తాహాన్ని పూర్తి చేస్తాడు. అలసట వచ్చేస్తుంది. 2 సప్తాహాలు పూర్తయ్యేటప్పటికే విజయానందుడు మరణమాసన్నమైంది. విజయానందుడు మరణించడం అనేది జరిగింది. అంటే చూడండి, సర్వజ్ఞుడు బాబాకు తెలుసు, విజయానందుడు ఏ మరణం ఎప్పుడో కూడా బాబాకు తెలుసు. అందుకే 3 సప్తాహాలు అన్నాడు బాబా. 3 అంటే కనీసం 2 అన్నా చేద్దామనే పట్టుదల కలుగుతుంది, 2 అంటే 1 అన్నా చేద్దాం, 50%. విజయానందుడు అదే పని చేశాడు. అతి కష్టం మీద 2 సప్తాహ పారాయణాలు చేశాడు. 2 పూర్తవగానే దేహాన్ని చాలించడం అనేది జరిగింది. బాబాకు ముందు తెలుసు కాబట్టి ఆ 15 రోజులు చిట్ట చివరి 14 రోజులు భాగవత సప్తాహాల పారాయణాలతో అతని జీవితాన్ని పునీతుని చేశాడు, అతనికి మోక్షం వచ్చేటట్టు చేశాడు శిరిడి సాయిబాబా. చివరిలో ఉన్న కోరికలన్నింటినీ తుడిచిపెట్టుకుపోయేటట్టు బాబా చేయటం అనేది జరిగింది. ఆ విధంగా శిరిడి సాయిబాబా విజయానందుడికి సద్గతిని అందివ్వటం అనేది జరిగింది. తర్వాత అంశం చూసినట్లయితే ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.